సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో అఖిలపక్షం నాయకులందరూ ఏకం కావడం జరిగిందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుప్పరి ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీసేవ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి మహిళా సీఎం వైఎస్ షర్మిల కాబోతుందని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలో కూడా వైఎస్ తెలంగాణ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ మళ్లీ రాజశేఖర్ రెడ్డి పాలనను ఆయన కూతురి ద్వారా పొందాలని ఆలోచిస్తున్నారని స్పష్టం చేశారు. ఒక 5-6 మంది పట్టుకుంటారు. చాలియా ఇట్లా పట్టుకుంటున్నాను. షర్మిలక్క నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం. ఈరోజు మన తెలంగాణకు ఎంతో శుభప్రదమైన దినోత్సవం. ఎందుకంటే మన తెలంగాణ ప్రారంభమైంది, మన తెలంగాణ కావాలనుకున్నది మన నీళ్లు నియామకాలు. అది ఏదైతే ఆ యొక్క నినాదం మీద తెలంగాణ ఏర్పాటు చేయబడ్డదో అదే నినాదము ఇప్పుడు అదే గవర్నమెంట్ కానీ కేసీఆర్ కానీ అయ్యి ఈరోజు అదే నినాదంతో మన నీళ్ళు ఎక్కడ పోయినాయి, మన నియమాలు ఎక్కడ పోయినాయి, మన ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని మన మొండి వైఖరితో మన ఉద్యోగస్తుల నిరుద్యోగులకు ఆసరగా ఈరోజు 3400 కిలోమీటర్లు మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక్క గారు ఊరు ఊరున రోడ్డు పైన అంత ఎంత వానంత తిరుగుతూ ఇక నిరుద్యోగుల సమస్యలు తెలుసుకొని పార్టీ పెట్టకముందే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తూ నిరుద్యోగుల కష్టాలను ఏమైంది తెలంగాణ, ఎటువైంది తెలంగాణ అని, ఎందుకు నియామకాల కోసం ఏర్పాటు చేసిన ఈ తెలంగాణకి ఎందుకు నిరుద్యోగులు మారినారని చెప్పి ఒక సమస్యను పరిష్కరించి ఆ యొక్క సమస్యను తెలుసుకొని ఆ షర్మిలక్క గారు ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదే దాని మీద ఈరోజు టీసేవ్ అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి. ఈ టీసేవ్ యొక్క ఫోరం యొక్క నినాదం ఏంటంటే ప్రతి వారిని ఈ టీసేవ్ ఫోరం ఏర్పాటు చేసి ప్రతి పార్టీని కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సిపిఐ సిపిఎం మందకృష్ణ మాదిగన్న ఇలాంటి వారందరినీ ప్రతి పార్టీ వారికి ఉత్తరాలు రాస్తూ ప్రతి పార్టీకి వెళ్ళి అందరం కలిసి మన పార్టీల జెండాలన్నీ పక్కకు పెట్టి ఈరోజు నిరుద్యోగ సమస్యతో తెలంగాణ కొట్టుమిట్టాడుతున్నది. మన నిరుద్యోగులందరూ రోళ్ల మీదకి వచ్చినారు. వాళ్ళకు ఎన్నిసార్లు మరి వేసి మన వేకెన్సీ వేసి కూడా ఈరోజు నినాదం చేయకపోతుంది. ప్రతిసారి పేపర్ నోటిఫికేషన్ వేయడం, పేపర్ లీక్ అవ్వడం, నోటిఫికేషన్ ఇవ్వడం, పేపర్ లీక్ అవ్వడం. మన నిరుద్యోగులందరూ కూడా ఎన్నిసార్లు కోచింగ్లోకి పోయినా కానీ మళ్ళీసారి కోచింగ్ పోవాలంటే ఈసారి మరణ శిక్షణ తప్ప వాళ్ళకి ఏది లేదు. ఎంతమంది మన నిరుద్యోగులు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు చూస్తే మేము 5 రూపాయల భోజనం తిని చెప్పులు అరిగిపోయి తిరుగుతున్నాం కానీ మాకు ఇంకా ఏసీలు అయిపోయినా కానీ ఉద్యోగాలు లేవని అంటున్నాం. ఇది మన తెలంగాణ పరిస్థితి. అందుకోసం మన డీసీ ఫోరం ఏర్పాటు చేసి ఈ ఫోరం ప్రతి విద్యార్థి సంఘాలు అన్ని అఖిలపక్ష సమావేశంలో వికారాబాద్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేస్తే అన్ని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ వచ్చినాయి. అన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అందరూ కూడా వచ్చి
అయితే మేము తప్పకుండా ఈ జీసీఐ ప్రోగ్రాంకు మేము సపోర్ట్ చేస్తామని ఎంతో ఘన విజయంగా నిన్న విజయం జరిగింది. ఆ విధంగానే 17 తారీఖు కూడా మళ్ళీ నిరాహార దీక్ష చేస్తూ 17 తారీఖు 100,000 మందితోటి కూడా ప్రగతి భవన్ ముట్టడి చేయాలని నిన్న అందరు అఖిల పక్షాలు కూడా చేసింది కాబట్టి తిరిగి ఆ విధంగా రోడ్ల మీదకి వచ్చిండ్రు. అంత నిన్న ఏదైతే ఉద్యోగులతోటి తెలంగాణ వచ్చింది అదే ఉద్యోగులం అదే తెలంగాణ ప్రభుత్వం అదే కేసీఆర్ అదే నిరుద్యోగులు గద్దెదించబోతున్నారు. త్వరలో షర్మిలాఖను కూడా తొలి మహిళ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఎందుకంటానంటే ఈరోజు సమస్యలు చూస్తే రైతులకు చూస్తే నిన్న మొన్న వడగల్ల వానకు చూస్తే మన మోహన్పేట మరపల్లి కూడా ఎంతో ఆదాయిపోయింది. అలాంటి దాంట్లో ఇదివరకు రైతులకు పరిహారం పట్టలేదు. ఈ విధంగా చూస్తే ఎన్ని ఆరోగ్యశ్రీ కానీ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ కానీ అది 108 కానీ ఎక్కడ చూసినా సప్పుడే లేవు. ఆ విధంగా ఈరోజు చూస్తే ప్రతి జనాలు పేదవారింటికి పేదవారి దగ్గరికి చూస్తే నిజంగా రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నప్పుడే బాగుండే. ఒక ఇల్లు లేదు, భూమి లేదు, ఏది లేదు, ఆరోగ్యశ్రీ కొడుకు వస్తే పైసలు కావాలంటున్నావు, ఎక్కడ పోయినా కానీ ఉద్యోగాలు లేవని ప్రతి పేదవాడు చూస్తే ఇలా నిజంగా చెప్తే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది. బియ్యం కూడా ఇచ్చేది లేదు గవర్నమెంట్, మళ్ళీ ఆ రేషన్ కార్డు బియ్యం కూడా లేవు ఇచ్చేది లేదు. అది ఆ విధంగా మరి ఉన్నది కాబట్టి ఈరోజు ఈసీఐ పూరం ఏర్పాటు చేసి స్టూడెంట్స్ వేకేసి తప్పకుండా వేయాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తాడు 3,016 నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, ఉద్యోగాలు అంటే వేయలేడు. మరి నిరుద్యోగ వృత్తి అని వేయాలా? నిరుద్యోగ వృత్తి లేదు. ఈ విశ్వాస్ కమిటీ ప్రకారం 197,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 80,000 ఖాళీ ఉన్నాయి, 80,000 ఇస్తామని ఆ యొక్క మన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మన కేసీఆర్ గారు. కానీ ఆ 80,000 కూడా వేయలేదు. మొన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ చూస్తే అది లీకేజ్, మొన్న 10th క్లాస్ ఎగ్జామ్ పిల్లల్లో చూస్తే అది లీకేజ్. ఆ లీకేజ్ల వల్ల కూడా మళ్ళీ ఇంకోటి టీఎస్పీఎస్సీలో లీక్ అయిపోయిన వాళ్ళు మాత్రం దాన్ని పట్టుకోలేదు, వాళ్ళ మీద కేసు లేదు, ఈడీ లేదు, ఏది లేదు. మొన్నటి మొన్న తెలంగాణ మన తాండూరులో పేపర్ లీకేజ్ అంటే టీచర్లను తీసుకుపోయి వాడేదని, ఎందుకు చిన్నవారిని అంటే ఏమో జైలకు తీసుకుపోతున్నారు, పెద్దవారిని ఏమో మరి వాళ్ళు ఏది దాని మీద పరిష్కారం లేదు. కాబట్టి టీఎస్పీఎస్సీ రద్దు చేయాలి, ఆ యొక్క ఎవరైతే చేరినారో దాన్ని బదిలీ చేయాలి. ఈ విధంగా చేస్తేనే మేము ఆ కండిషన్లన్నీ నెరవేర్చి మీరు చేస్తారు. లేకపోతే ఇంకా రోడ్ల మీదకి వచ్చి తప్పకుండా కేసీఆర్ పతనం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలిగెక్కున్నట్టుగా కేసీఆర్ ఆ విధంగా చేస్తుండడు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇంతమంది కనిపించారు, రేపు పొద్దుగాల చూడండి ఎంతమంది ఉంటారు. అదే ఇందిరాపార్క్ దగ్గర కానీ ప్రగతి భవన్ ముట్టడి కానీ సెక్రటరీ ఇవన్నింటినీ ముట్టడిచ్చి ఖచ్చితంగా కేసీఆర్ పతనం స్టార్ట్ అయిపోయింది. త్వరలో మన షర్మిలక్క గారు తొలి మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నది. మేము కూడా వికారాబాద్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా కూడా ఎగిరబోతున్నామని ఈ యొక్క మన పత్రికా మిత్రులకు పోలీస్ సిబ్బందికి మాకు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన పోలీస్ సిబ్బందికి కూడా వందనాలు తెలియజేస్తూ వచ్చినట్టు అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా ముందుకు తీవ్రంగా మేము ధర్నాలు కానీ ప్రతి సమస్య మీద ముందుకు రావడానికి వెళ్ళాం. కాబట్టి మేము అందరం కూడా ఈ యొక్క ఈ సమయాన్ని మా లోగన్ కూడా అందరూ కూడా తెలియజేసుకుంటూ మాకు అందరు సపోర్ట్ చేయగలని అఖిల పక్షాలకు స్టూడెంట్స్కి అందరూ కూడా వినయం చేసుకుంటూ ముగిస్తున్నాను.